కొత్త వేరియంట్ భయం ఒకే దానిలో ముప్పైకి పైగా ఉత్పరివర్తనాలు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఐదు రెండు తొమ్మిదిగా నమ నామకరణం ఆరు దేశాల విమానాలపై బ్రిటన్ నిషేధం అదే బాటలో ఇటలీ జర్మనీ ఇప్పటికే నిషేధం ప్రకటించిన ఇజ్రాయెల్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు తర్వాత ఈశాన్య భారతంలో భూకంపం రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటిగా నమోదు ఈశాన్య భారత్ మయన్మార్ సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై భూకంపం ఒకటి పాయింట్ ఒకటి ఆరు పాయింట్ ఒకటిగా తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెర్మోలాలజీ తెలిపింది ప్రకంపనాలు త్రిపుర మిజోరం మణిపూర్ అస్సాం రాష్ట్రాలను మొత్తం తాకాయంట కర్మకు వెళ్లి వస్తూ కానరాని లోకాలకు ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి దుర్మరణం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు కరీంనగర్ జిల్లాలో ఘటన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు చాలా బాధాకరమైన విషయం వడ్లు కొనకపోతే నీ కాలర్ పడతాం ధాన్యం కొనమంటే రాజకీయాల నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్క కేసీఆర్ కు షర్మిల వార్నింగ్ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ నిలదీశారు వనపర్తి జిల్లా పెద్దమండిలో ఓ రైతు వరి వరి ధాన్యాన్ని తగలపెడుతున్న వార్తను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన షర్మిల తిరగబడ్డాడు రైతన్న అంటూ రాసుకొచ్చారు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డ దగ్గర పడ్డాయని కేసీఆర్ అధికారానికి కూడా నిప్పు పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటూ షర్మిలకు సంబంధించినటువంటి వార్త ఇవి ఇక ఇందులో శరార్థి తెలంగాణ పత్రిక మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మీరు పత్రిక కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక అబ్దుల్ కలాంకి సంబంధించినటువంటి కోట్ క్రింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే చాలా గొప్ప మాట ఇది అబ్దుల్ కలాం సంబంధించి ఎందుకంటే ఈయన చేసినటువంటి ప్రయత్నాల్లో విఫల విఫలమైనటువంటి చాలా ఉన్నాయి ఇక ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జాతి ఐక్యత కృషి చేయాలి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశానికి అంబేద్కర్ ఇచ్చిన కానుక రాజ్యాంగం మోడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవం ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ హాజరైన ప్రధాని ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులు బహిష్కరించిన పద్నాలుగు విపక్ష పార్టీలు బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని వెల్లడి వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి ముప్పని చెప్పి మోడీ విపక్షాల ఆ మాట చెప్తుంటే ఇది ఇక తమిళనాడులో మళ్ళీ భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తిన వర్షాలు మధురైలో ఇళ్లలోకి వర్షపు నీరు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ సమీక్ష చేసిన సీఎం స్టాలిన్ నేడు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండి అంటూ ఒక వార్త ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు పడతా ఉన్నాయట మధురై సేలం ఆ తర్వాత మొన్నటి వరకు ఆ మెయిన్ సిటీస్ అయిన తమిళనాడులో మెయిన్ సిటీలు అయినటువంటి కోయంబత్తూరు మధురై కానీ ఆ తర్వాత చెన్నై గాని చెన్నై కుతలమైంది ఇప్పుడు మధురైని కూడా ఆ వానలు తాకినటువంటి పరిస్థితి ఇక చిత్తు చిత్తుగా ఓడించాలి టీఆర్ఎస్ ను పాతాలంలోకి తొక్కాలి ఇదే ఊపుని కొనసాగిద్దాం పాత బస్తీలో రెండు రోజుల పాటు సమావేశాలు భవిష్యత్తు వ్యూహాలు ప్రణాళికలపై చర్చ బీజేపీ రాష్ట్ర కార్యవ కార్యవర్గ సమావేశంలో బండి పిలుపంటూ హుజురాబాద్ విజయంతో కమలనాథ్ ఫుల్ జోషిలో ఉన్నారు భవిష్యత్తులోనూ ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నారు ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పక్కా ప్రణాళికలు వ్యూహాలతో ముందుకు వెళ్తూ టీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్లాన్లో ఉన్నారు ఇందుకోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక శనార్థి తెలంగాణలో ప్రధానమైనటువంటి వార్త ఇది ఆపరేషన్ కమలం ఆరంభం ఇతర పార్టీల నేతలకు వల్ల అసంతృప్తులను లాగే ప్రయత్నం ఇప్పటికే ఇరవై ఐదు మంది టచ్లోకి కరుణూక్ సంచలన వ్యాఖ్యలు సీక్రెట్ ఆపరేషన్ కెప్టెన్ గా బండి ఈటలను కలిసిన టీఆర్ఎస్ నేత కీలక పనులు వివేక్ కప్పగింత టిఆర్ఎస్ కు పదకొండు మంది రాజీనామా చేసే ఛాన్స్ ఉంది కరీంనగర్లో టిఆర్ఎస్ కు పదకొండు మంది రాజీనామా చేసి నిన్న రాత్రే కరీంనగర్లో రాజీనామాల పర్వం సురైంది ఇక్కడ ఇంకా మరికొన్ని జిల్లాలో ఇది ఉధృతంగా కొనసాగే అవకాశం ఉంది అసలు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై ఐదు మంది నేతలు టచ్ లోకి వచ్చారంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణు సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకోబోతున్నట్టు చెప్పారు శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుందని చెప్పారు రాబోయే ఎన్నికలన్నీ బీజేపీ ఖాతాలోకే చేరుతాయని చెప్పుకొచ్చారు ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు స్టార్ట్ అయ్యాయని సీఎం కేసీఆర్ వ్యవహారం పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని చెప్పారు పనిగా కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యయనం అన్నారు అధికార అధికార పార్టీకి ఈసారి కూడా అని చెప్పారు రైతు చట్టాల విషయంలో కేసీఆర్ ఎలాంటి స్పష్టత లేదని రైతుల మనసు ఎరిగిన ప్రధాని నరేంద్ర మోడీ చట్టాలను వాసు తీసుకుంటున్నారని చెప్పారు తరణుగ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది వివిధ జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను తెప్పించుకునే పనిలో ఉంది రెండో పేజీలో వార్తను చూసుకుంటే తెప్పించుకుంటుంది ఏ ఏ నేతలు గన్మెన్ లేకుండా బయటికి వెళ్తున్నారు ఎవరు ఎవరిని కలుస్తున్నారు ఏ కార్లో వెళ్తున్నారు ఎక్కడ మీట్ అవుతున్నారు అనే అంశాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కడనం గుటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది మొత్తం ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు మరో ఎంపీతో పాటు ఒక మాజీ మంత్రి మాజీ మంత్రి ఒకరి మాజీ మంత్రి ఒకరు అధికార పార్టీ నుంచి కమలం గుటికి చేరేందుకు కసరత్తు మొదలు పెట్టినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్టు సమాచారం కమలం ఆకర్ష చాలా రోజుల క్రితమే ప్రారంభమైనట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు కరీంనగర్ జిల్లాలో కారు పార్టీని కథం పట్టిస్తానంటూ ఈటల్ రాజేందర్ చేసిన ఉండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ రవీందర్ సింగ్ గెలవబోతున్నట్టు జోషన్ చెప్పారు ఆయన అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా కారు రెబల్ ను తానే పెట్టానని బాంబు పెల్చాడు ఓ వైపు కింది స్థాయి లీడర్లను ఆకర్షించే పనులు ఉద్యమంలో పనిచేసిన నేతలకు బీజేపీ అధిష్టానం ఈ కింది స్థాయి నేతలను నేతలను పట్టుకొచ్చి ఏది పని ఉద్యమంలో పనిచేసిన ఇచ్చినట్టు తెలుస్తుంది అటు రాష్ట్ర స్థాయి నేతలతో తరుణుకు నేరుగా మంత్రాలు జరిపారని సమాచారం ఇప్పటికే గులాబీని వీడి కమలం బండి ఎక్కేందుకు కమలం బండి ఎక్కేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్న రాబోయే కొద్ది రోజుల తర్వాత పరిస్థితిని అంచనా వేసుకుని స్టెప్ తీసుకోవాలనే ఆలోచనలో ఇంకొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర కమిటీ విస్తృతంగా చర్చించింది ఇదే అంశం పైన ఇక అంతకు ముందు రెండు రోజుల పాటు బీజేపీలోని ఇద్దరు కీలక నేతలైన బండి సంజయ్ కిషన్ రెడ్డి రెండు రోజుల పాటు కనిపించకుండా పోయారు కేసర్ సమీపంలోని రెండు రెండు రోజుల పార్టీ అనుబంధ సంస్థతో సీక్రెట్ మీటింగ్ లో కూర్చున్నట్టు సమాచారం పార్టీని బలోపేతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది దీంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు అటు దుబ్బాక బైపోల్ ఇటు హుజురాబాద్ సూపర్ విక్టరీ బీజేపీకి రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెంచింది తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్టు విశ్వసనీయ సమాచారం పార్టీ సీనియర్ నేతతో పాటు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని అటాచ్ చేస్తూ సీక్రెట్ ఆపరేషన్ సురూ చేశారని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా రాష్ట్రంలో బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ నిన్న తరుణికి చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునే ఇరవై ఐదు మంది నేతలు టచ్లోకి వచ్చారని చెప్పి ఆయన నిన్న మీడియా చిట్చాట్లో చెప్పిండు ఆ తర్వాత వాటికి సపోర్టింగ్ వార్తలు అవన్నీ ఇక ఇది ఇట్లుంటే ఆరింటిలో అమీ తుమీ సగం ఎమ్మెల్సీలు ఏకగ్రీవం గులాబీ పార్టీలో గందరగోళం గుబులు పుట్టిస్తున్న రెబల్స్ బుజ్జగింపుల పర్వానికి స్వస్తి కరీంనగర్ స్థానం రసవత్తరం రవీందర్ సింగ్ వైపు చూపులు హరీష్ కు మరో తలనొప్పి టీఆర్ఎస్ మోత్కూర్ ఎంపీపీ కాదు టీఆర్ఎస్ కాదేమి బీజేపీ మోత్కూర్ ఎంపీపీ రాజీనామా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పన్నెండు స్థానాలకు గాను ఆరు ఏకగ్రీవం అయ్యాయి మరో ఆరు స్థానాల్లో డిసెంబర్ పది పోలింగ్ జరగనుంది ఏకగ్రీవమైన వారిలో నిజామాబాద్ నుండి కల్వకుంట కవిత రంగారెడ్డి నుండి శంబీపూర్ రాజు పట్నం మహేందర్ రెడ్డి నగర్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి కూచుకుల దామోదర్ రెడ్డి వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికగా నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో ఒక్కో స్థానానికి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు వచ్చే పదిలో ఎన్నికలు నిర్వహించనున్నారు అన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది బీజేపీ ఇండిపెండెంట్ల వైపు మొగ్గు చూపుతుంది ఇక ఏది ఆరింటిలో అమి తుమి తేల్చుకోవడానికి ఇండిపెండెంట్లు ఇతర రెబల్స్ సిద్ధమవుతున్నటువంటి వార్తను చూస్తాను రెండు పేజీలో చూసుకుంటే మెరుగు ఆరు స్థానాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ప్రధానంగా కరీంనగర్ లోని ఒక స్థానంలో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు మాజీ టీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ మెజార్టీ ఓటర్లు రవీందర్ సింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో బీజేపీ నుండి ఈటల రాజేందర్ రంగంలోకి దిగాడు తనకు పట్టున్న జిల్లా కావడంతో ఈటల రవీందర్ సింగ్ గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది ఈజీగా గెలుచుకోవచ్చు అనుకున్న స్థానాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అధికార పార్టీకి దీంతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గెలుపు కసరత్తులు ముమ్మరం చేసింది టీఆర్ఎస్ అయినప్పటికీ ఈటల లాంటి ఉద్దండుల నుంచి ఏ అద్భుతమైన జరగవచ్చు అనే అనుమానంతో ఉంది అధికార పార్టీ నిన్న మొన్నటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లను పట్టించుకున్న అధికార పార్టీ ఇప్పుడు కాలబేరానికి కూడా దిగుతున్నట్టు తెలుస్తుంది క్యాంపులలో ఉన్న ఓటర్లు బహిరంగంగానే ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తున్నారట ముఖ్యంగా కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి భానుప్రసాద్ రావుపై తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారట అందుకే ప్రతి ఐదుగురు ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియమించి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికలు అనివార్యమైన స్థానాలు అధికార పార్టీలో గందరగోళ పరిస్థితులు సృష్టించాయి బుజ్జగింపులకు లొంగని అభ్యర్థులు శాఖిస్తారా ఏంటని సంశ వరుస ఓటమితో ఉక్కిరి బిక్కిర మంత్రి హరీష్ రావుకు మెదక్ స్థానిక సంస్థల ఎన్నిక మరో తలనొప్పిగా మారింది ఇప్పటికే దుబ్బాకలో పార్టీని గట్టెక్కించలేకపోయిన హరీష్ రావు హుజురాబాద్ లోను చేతులు తాజాగా మెదక్ ఎమ్మెల్సీ గెలుచుకోవాలని ఆకలితో ఉన్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి సతీమణి రంగంలోకి దిగింది స్థానిక సంస్థలను పట్టించుకోవట్లేదన్న అపవాదం అధికార పార్టీని ఓటర్లు ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని గుర్తించిన హరీష్ నేరుగా వారితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే మా అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నారు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓటర్లో కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నాయి దీంతో మెదక్ స్థానం నుంచి అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్న అంత ఈజీ కాదనేది హరీష్ అంచనా స్థానిక సంస్థలను పట్టించుకోకుండా అధికార పార్టీ నిర్లక్ష్యం చేసిందని మోత్కూర్ ఎంపీ సంధ్యారాణి తన పదవికి రాజీనామా చేశారు ఎంపీటీసీలు అంటే కేవలం ఉత్సాహ విగ్రహాలుగా మారిపోయారని విమర్శించారు సర్పంచ్లకు ఇస్తున్నట్టే తమకు కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు తన రాజీనామాతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్థానిక సంస్థలను ఆదుకోవాలని కోరినటువంటి పరిస్థితి మొత్తానికి టిఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అన్నీ ఈజీగా ఏకగ్రీయంగా గెలుచుకోవాలని కురుకని కాలే ఎస్ఐ షఫీ సస్పెండ్ వివాహితతో ఎస్ఐ రాసలీలలు భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి కామ కామ క్రీడలు హెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పట్టుకొని చితక బాధిన భర్త అనట పొట్టు పొట్టుకొట్టి ఎస్ఐ నిన్న ఇట్లా చేస్తే కొడరా మరి ఇక నలుగురి దారుణ హత్య ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ హత్య ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో దారుణం భూత అఘాలే కారణమంటున్న బంధువులు దళిత కుటుంబ కుటుంబంపై అగ్రకులం కులం వారే చేశారనే ఆరోపణ అంటూ ఉత్తరప్రదేశ్ లో రోల్ కోడ్ జరుగుతుంటది ఇక ఇదే రూపాయలు రెండు వేల కోట్లు ఇస్తావా అభివృద్ధికి మా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల కోట్లు ఇవ్వండి ఎమ్మెల్సీ బరి నుంచి విత్డ్రా చేసుకుంటాం హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ అంటూ ఇవి ప్రధాన పేజీలో మన శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు ఇక కీర్తి ప్రతిష్టలు పెంచాలి పోలీస్ అధికారులు విధులు నిర్వహించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ చెప్పినటువంటి మాటలు ఇక ఇక్కడ మిగతా వార్తల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అర్ధరాత్రి యథెచ్చగా అక్రమదంద పట్టభగలే చేస్తారు అర్ధరాత్రి రాక కూడా అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఆ మార్గదర్శకాలు విడుదలైనట్టే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు ఎన్ని పోలింగ్ స్టేషన్ ఎంత ఏం కథ అనేది ఇక బీదరికంలో బీహార్ దేశంలో పేద రాష్ట్రాల లెక్కింపు దారిద్ర్యంలో బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ భారత్ లోనే ధనిక రాష్ట్రంగా కేరళ తెలంగాణ ఉండాలి కదా కేరళ ఎట్టుంటదా నీతి ఆయోగ్ దారిద్ర సూచిక నివేదికలో వెళ్ళడంటూ ఇగో మనం ఇక్కడ చూడవచ్చు బీదరికంలో బీహార్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం డాటాతో కూడింది మన శరణార్థి తెలంగాణలో విమాన సర్వీసులు విస్తృతం అంటూ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఫ్లైట్స్ పై నిషేధం ఎత్తివేత డిసెంబర్ పదిహేను నుంచి విమానాలు ఏదా కొత్త వేరియంట్ వస్తున్న పద్నాలుగు దేశాలకు నో అంటూ ఒక వార్త అశుభ శుక్రవారం ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరి దక్షిణాఫ్రికాలో సరికొత్త వేరియం ఆసియా సూచీల పతనం ద్రవ్యోల్బణ ఆందోళనలో అధిక విలువల నుంచి వెనక్కి సోమవారం కొంత కోలుకునే అవకాశం పెరగనున్న బంగారం ధర అంటూ సికింద్రాబాద్ లో దారుణం పదమూడేళ్ల బారుడిపై యువకుడి దాస్తికం కేసు నమోదు నిందితుడి అరెస్ట్ అంటూ ఒక వార్త చూసుకోవాలి పిలగాని పైన ఇంకో యువకుడు యువకుడు రైలులో మంటలు కాలిపోయిన ఏ వన్ ఏ టూ ఏసీ బోగిలు ఉదంపూర్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం ప్రయాణికులు రైలు దిగడంతో తప్పిన ప్రాణాపాయం మధ్యప్రదేశ్ వద్ద చోటు చేసుకున్న ఘటన అంటూ ఒక వార్త ఇక బొగ్గు గన్ల ప్రైవేటీకరణ సరికాదు సింగరేణి లో ప్రమాదాలను నివారించాలి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట ఇక కళ్యాణ లక్ష్మి నిధులు రిలీజ్ అయినాయట నాలుగు వందల అరవై నాలుగు అరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు సర్కారు విడుదల చేసిందట అలాగే షాదీ ముబారక్ పథకానికి కూడా నూట ఇక వీళ్ళు పిల్లల్ని తీసుకుని సంకల్ ఎత్తుకొని వచ్చి చెక్కులు తీసుకొని పోవాలి కర్మకు వెళ్లి కాలరాని కరీంనగర్ జిల్లాలో జరిగింది లక్ష్మీ నరసింహ నరసింహుడికి ఎమ్మెల్యే రెండు కిలోల బంగారం ఆయన పేరేంది మన అచ్చంపేట ఇది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి మరి జనార్దన్ రెడ్డి రెండు కిలోల ముడి బంగారాన్ని విరాళంగా అందజేసినట దానికి సంబంధించి ఇక తమిళనాడులో మళ్ళీ భారీ వర్షాలు అంటూ ఈ వార్తను చూస్తా ఉన్నాం ఇక ఘనంగా భారత రాజ్యాంగ దినం అంటూ ఎక్కడెక్కడ ఏం జరిగింది ఓయూలో తుంగతుర్తిలో నల్గొండలో ఆ కొల్లాపూర్లో రాజ్భవన్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఉంటే ఇక ఆ జవాన్లకే ఇయ్యలే రైతులకు ఇస్తాడా గల్వాన్ అమరులకు పది లక్షల పరిహారం ఏమైంది సంతోష్ కు తప్ప ఎవరికి అందని సాయం వారికే ఇయ్యలే ఏడు వందల మంది పంజాబ్ రైతులకు ఇస్తాడా సీఎం కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అంటూ కేసీఆర్ మాటలు మీరెట్టు సార్ సార్ ఏమైతే రమ్తలేము దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఇచ్చిన మాట మరిచిన చరిత్ర సీఎం కేసీఆర్ దే అంటూ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు దాదాపు పదిహేడు నెలల క్రితం గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పది లక్షల చొప్పున ఎక్స్గ ప్రకటించి ఇప్పటి వరకు వారి కుటుంబాలకు ఒక్క పైసా కూడా ఎదగలేదు మనం కథ గిట్టుంటుంది మీకు తెలుసు కదా ఆరంభం అది ఆరంభం ఆర్భాటం అంతం మాయని గాయం ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై మారణ హోమానికి పదమూడు ఏళ్ళు మూడు రోజుల మారణ కండలో నూట డెబ్బై మూడు మంది మృతి మూడు వందల ఎనిమిది మందికి పైగా గాయాలు బాధిత కుటుంబాలకు చేదు జ్ఞాపకం ప్రాణాలు కోల్పోయిన వారికి నివ్వాలంటూ ఏదైతే అజ్మల్ కసబ్ లాంటి దుర్మార్గులు వచ్చి చేసినటువంటి ఘటనకు దాదాపుగా కాలర్ పడతాం అంటూ వ్యాఖ్యలు షర్మిల కూడా కొద్దిగా కొద్దిగా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతా అంటే తెలంగాణలో ఎంత వాడాలనో ఆ స్థాయికి రీచ్ అయింది వర్డ్స్ వాడడం సో ముఖ్యమంత్రిగా ఈటల కేసీఆర్ ఆరిపోయే దీపం ఈటెల ఓయిలో మాక్ అసెంబ్లీ భారత రాజ్యాంగానికి విశిష్ట స్థానం పాలకులు విలువలతో పాలన చేయాలి ఇబ్బందులు పెడితే ఎదురు దెబ్బలు తప్ప నిర్మాణాత్మకంగా ఎదిగినప్పుడే లక్ష్యానికి లక్ష్యానికి సాధ్యం అధికారం కోసమే విలువలు మారుతున్నాయి రాజకీయాలను ప్రజలే దారిలో పెట్టాలి ప్రజా చైతన్యం ద్వారానే దేశాభివృద్ధి అంటూ ఈటల రాజేందర్ ను నిన్న ముఖ్యమంత్రిని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు దేవులపల్లి అమర్ లాంటి సీనియర్ జర్నలిస్టులు చాలా మంది దాంట్లో పాల్గొన్నారు సో రైట్ నిన్న మనం ప్రత్యక్ష ప్రసారం కూడా దాంట్లో అందించడం జరిగింది ఇక సారథి ఏముంది అక్కడ సారో ఇక లాస్ట్లో ఇద్దాం ఇక ఇంకా ఒక రవీందర్ సింగో లేకపోతే ఇంకా కొంతమంది ఉద్యమకారులే కాదు కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళ జాబితా మొదటి నుంచి మొదటి నుంచి ఆ లెక్క మీ దాంట్లో ఇస్తాం ఇది శరణార్థి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈ పత్రిక ఆ ఈ పత్రిక కావాల్సిన వాళ్ళు మీకు కింద లింక్ ఉంటుంది దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది